గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహా తల్లి ఉండేవారు ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు ఆవిడ గొప్ప నిరంతర అన్నదాత వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా అన్నం పెట్టేవారు ఆవిడ ధృతి దీక్ష ఎంత గొప్పవి అంటే ఆమె జీవితంలో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అని బయలుదేరారు బయలుదేరి గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు ఆవిడ పల్లకిలో కూర్చున్నారు బోయిలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు అటుగా పి గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఒక్క అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాం అక్కడ సీతమ్మగారు మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం విన్నారు సీతమ్మగారు వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు అంతటి నిరంతర అన్నదాత ఆవిడ ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అందరికీ పెట్టి పెట్టి ఆ దంపతులకి తినడానికి ఏమీ లేకుండా పోయింది ఒకనొక అప్పుడు ఆవిడ భర్త గారు ఎందుకు ఇంకా ఈ అన్నదానం మనకి కూడా తినడానికి ఏమీ లేదు వర్షి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తుంది పెట్టడమా మనవు ఇంత అన్నం పప్పైనా పెడతావు అని అన్నారు దానికి ఆవిడ నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చిన వారు తింటూ ఉన్నప్పుడు వచ్చింది తింటూ ఉన్నది శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టాను వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు మనకి వాడే పెడతాడు అని చెప్పి పెట్టింది ఈనాళ్ళ నుంచి దున్నుతూ ఉన్న అదే పొలానికి వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొయ్యి తవ్వుతూ ఉన్నారు గుణపానికి ఏదో తగిలి కంగుమంది ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనబడింది మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాసులు పోసి మళ్ళీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేస్తారు ఆశ్చర్యం ఏమిటి అంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశాడు దేనికి అంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని వ్రాస్తాడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళితే నేను ఈ సన్మానాల కోసం ఫోటోల కోసం నమస్కారాల కోసం అన్నదానం చేయలేదు విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నాను అని పెట్టాను దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు వద్దు అనేసారు ఆవిడ అమ్మా ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ గారు చెబితే నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నారు ఆవిడ బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది ఒక మనిషి నిస్వార్థంగా ధృతితో పట్టుదలతో లక్ష్య సిద్ధి కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు వారిని దైవం కూడా నిరంతరం కాపాడతారు డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిరసనం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు లేవు ధనిక పేదల తేడాలు లేవు అందరిని సమానంగా బాధించేది ఆకలి బాధ ధనం ఉండి కూడా ఆకలి బాధ బారి నుండి తప్పించుకోలేం ఒక్కొక్కసారి అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణే శ్రీమతి డొక్కా సీతమ్మ గారు శ్రీమతి డొక్కా సీతమ్మ తూర్పు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్ రెండో వారంలో జన్మించారు ఈమె తండ్రి అనుపింది భవానీ శంకరం తల్లి సీతమ్మ గారి తండ్రి గారిని గ్రామస్తులు బువ్వన్నగారు అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ పెట్టడమే అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్థుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు విద్యా వాసనలు లేని సాధారణ గృహిణి ఆమె బాల్యంలో సీతమ్మ గారికి తల్లిదండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నింటినీ నేర్పారు ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సాంప్రదాయాలకు తలవంచి పెద్ద బాళ వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి గారు మరణిస్తే ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారిపై పడింది దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలు అని అంటారు అటువంటి ఒక లంక గ్రామం లంక గన్నవరం ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులు గారు అనే పెద్ద ధనవంతుడు ఉండేవారు ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా వీటన్నింటినీ మించి మంచి వేద పండితుడు ఒక రోజున పండిత సభకు వెళ్ళి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది భోజనం చేసే సమయం అయింది వారు మంచి ఆకలితో ఉన్నారు సమయానికి వారికి భవానీ శంకరం గారు గుర్తుకు వచ్చారు వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్ళి ఆ పూట వారి ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ గారు చూపించిన ఆదాభిమానాలకు ఆయన సంతృప్తి చెందాడు పరమానంద భరితుడు అయ్యాడు యవ్వనంలో ఉన్న సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలి అనే భావన కలిగింది ఆయనకు జ్యోతిష శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది ఇద్దరి జాతకాలు సరిపోయినట్లుగా ఆయన తృప్తి చెందారు బువ్వన్న గారు సీతమ్మను డొక్కా జోగన్న గారికి ఇచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు సీతమ్మ గారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది ఆమెలో సహజంగా ఉన్న ఉదార గుణం ద్రాతృత్వం రోజు రోజుకు పెరగసాగాయి జోగన్న సీతమ్మగారుల దాంపత్యం అన్యోన్యమైనది ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ గొప్పగా చెప్పుకునేవారు ఆప్యాయత ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఆ రోజుల్లోనే గొప్పగా చెప్పుకునేవారు లంక గ్రామాలకు చేరుకోవాలి అంటే నేటికి కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం జోగన్న గారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండటం చేత చాలామంది ప్రయాణికులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు ఏ వేల అతిథులు వచ్చినా వారికి అన్న ప్రాణదులు లేవు అని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయటం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు ఆ చిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ గారు పేరు పొందారు లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి భోజన సదుపాయాలు నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్థం పరమార్థం ఉండవు అన్నదానం చేసి మానవతకు అర్థం చెప్పిన మహిళా శిరోమణి సీతమ్మ గారు అలా చిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించడమే కాకుండా ఆంధ్రదేశపు కీర్తిని ఇంగ్లండ్ వరకు వ్యాపింపచేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృ ప్రేమ మరువరానిది జీవితమంతా మాతృ ప్రేమను పంచిన మహనీయురాలు ఈమె మదర్ తెరిసా కాలంలో ఆమెకు చాలా వనరులు ఉన్నాయి నిధులకు కొరత లేదు వీటన్నింటినీ మించి మతం కూడా ఆమె జీవనయానంలో ఒక ముఖ్యమైన భాగం ఇవి ఎవ్వరూ కాదనలేని సత్యాలే డొక్కా సీతమ్మ గారు తన సొంత వనరులతో నిధులతో నిత్యాన్నదానాన్ని చేసి అన్నార్థుల క్షుద్భాధను తొలగించారు అన్నదానానికి మించిన దానం లేదు అని చెప్పటమే కాకుండా నిస్వార్థంగా జాతి కుల మత విచక్షణ చూపించకుండా అన్నార్థులు అందరికీ మాతృ ప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణమ్మ మనడొక్క సీతమ్మ గారు అన్నదానమే కాకుండా మరెన్నో శుభకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా ఈ మహా ఇల్లాలు ఈ జాతిరత్నం పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరణించింది ఈమె జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియజేయడం ఆమె చేసిన నిస్వార్థ సేవలను గుర్తు చేసి ఆమె చరిత్ర నుంచి స్ఫూర్తివంతులను చేయటమే ఆ మహానీరాలికి మనం ఇచ్చుకునే ఘనమైన నివాళి